వాలంటీర్లకు 200 రూపాయలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్నటువంటి అంటే పేపర్ కొనడం కోసం ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రామోజీరావు గారి నేతృత్వంలోని పత్రిక పూర్తిగా సర్క్యులేషన్ పడిపోయి సాక్షినే డామినేట్ చేసే పరిస్థితి వచ్చేసింది అని. సరే, వాళ్ళు జీవోలో సాక్షి అని మెన్షన్ చేయకపోయినా వాలంటీర్లు మెజారిటీగా అదే పత్రిక కొంటారని రామోజీరావు గారి భయం. సో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతి రెడ్డి గారికి నోటీసులు ఇప్పించాలి. ఈ కేసులో మనం గెలిచి ఆ 200 రూపాయలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని విత్డ్రా చేయించుకోవాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు రామోజీరావు గారు. ఎట్టకేలకు ఢిల్లీ హైకోర్టు నుంచి అంటే ఢిల్లీ హైకోర్టు నుంచి వయా మంగళగిరి కోర్టు ద్వారా నోటీసులు అయితే సర్వ్ చేయించినట్లుగా సమాచారం. ఎస్, మొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీన్ని ఛాలెంజ్ చేశారు. వాలంటీర్లకు 200 రూపాయలు సర్కారు ఇచ్చుకుంటూ ఇచ్చిన ఉత్తర్వులు ఏపీ హైకోర్టు వాటిని కొట్టేసింది. ఏమో స్పెసిఫిక్ పత్రిక అని చెప్పలేదు కదా, హైయెస్ట్ ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రిక అన్నారు కదా, మరి మీ పత్రిక ఎందుకు కాకూడదు అని చెప్పి అయితే హైకోర్టు చెప్పింది, కొట్టేయలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు విచారణ చేయకుండా ఇది హైకోర్టు విచారణ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాకుండా ఢిల్లీ హైకోర్టు విచారణ చేయండి అని చెప్పి రామోజీ లాయర్ అడిగారు. దానికి అంగీకరించి ఢిల్లీ హైకోర్టుకి పంపించారు. సో తాజాగా ఇది ఢిల్లీ హైకోర్టు విచారణ చేసింది, విచారణ చేసి మంగళగిరి హైకోర్టుకి చెప్పింది సీఎం జగన్కి వాళ్ళ భార్య భారతి రెడ్డి గారికి నోటీసులు సర్వ్ చేయమని. సో బేసిక్గా నోటీసులు పోస్టులలో పంపిస్తూ ఉంటారు. మరి మరి అన్ని టీవీ మెజారిటీ టీవీ ఛానళ్ళని రిపోర్ట్ చేసుకుంటూ మంగళగిరి కోర్టు సిబ్బంది స్వయాన వెళ్ళి సీఎం క్యాంప్ కార్యాలయానికి నోటీసులు సర్వ్ చేయించుకొని సంతకం పెట్టించుకొని వచ్చారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ ఒక ఇన్ఫర్మేషన్ ఐఎమ్ నాట్ షూర్, వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. బేసిక్గా పోస్టర్లో పంపిస్తూ ఉంటారు మరి, కానీ సిబ్బంది ఏమో నేరుగా వెళ్ళారట, వెళ్ళి నోటీసులు ఇచ్చి సంతకం చేయించుకొని వచ్చారని చెప్పి అంటూ ఉన్నారు. చూద్దాం ఎనీహౌ. మరి ఢిల్లీ హైకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించి పిటిషన్ డిస్మిస్ చేస్తుందా, లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయంతో విభేదించి ఢిల్లీ హైకోర్టు ఏమైనా వాలంటీర్లకు 200 రూపాయలు ఇచ్చిన జీవో నిలుపుదల చేయిస్తుందా అన్నది చూద్దాం.